సో ఇవాళ మనం డైలీ రెగ్యులర్గా రాజ్యాంగము, ఆర్థిక శాఖ అనేక అంశాలకు సంబంధించి ఎలక్షన్ సిస్టమ్, న్యాయ వ్యవస్థ ఇలా చెప్పుకుంటూ టాపిక్ వైజ్ వస్తూ ఉన్నాము. అవన్నీ సీరియస్ టాపిక్స్, కాకపోతే ఈరోజు ఒక జనరల్ ఇష్యూ అన్నమాట. ఇది ఏంటంటే కనుక నేను ఒక కూలింగ్ గ్లాసెస్ని ఆన్లైన్లో తెప్పించాను. దీన్ని వచ్చేసి అన్బాక్స్ చేసి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ కూలింగ్ గ్లాస్ తెప్పించిన దాని వెనక ఉద్దేశం ఏంటంటే కనుక నేను ఏదో ఫ్యాషన్గా స్టైల్గా తిరగడం కోసం కాదు ఇవి తెప్పించింది. ఐ ప్రాబ్లమ్స్ అంటే కనుక సిస్టమ్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి బేసిక్గా కళ్ళల్లో ఒక ఇరిటేషన్ ఉంటుంది. అంటే చాలామంది చెప్పలేరు ఆ ఇరిటేషన్ ఎలాంటిది అనేది. కళ్ళు డ్రై అయిపోతాయి, అంటే తడారిపోతాయి. గొంతు తడారిపోయినప్పుడు ఎలాంటి డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుందో కళ్ళు తడారిపోయినప్పుడు కూడా అలాంటి డిఫరెంట్ ఫీలింగే ఉంటుందన్నమాట. నా మిత్రుడు కూడా ఒక అతనికి డ్రై అయిపోవడం అంటే ఏంటో తెలియలేదు అసలు. ముందు అవుతున్నాయి అతనికి, అవుతున్నాయి డ్రై, కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియలేదు. భాష ఎక్స్ప్రెషన్ చేసిన తెలియకపోయినా పెయిన్ అనేది తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను నేను మామూలుగా. కాబట్టి చాలామంది ఎందుకంటే కనుక ఇవి నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు. ఎందుకంటే కనుక నేను సిస్టమ్ ఎక్కువగా యూజ్ చేయడం, చాలామంది ఇంటర్నెట్కు అడిక్ట్ అవుతూ ఉంటారు. అలా అడిక్ట్ అయిన వాళ్ళలో నేను ఒకరిని, నేను కూడా అడిక్ట్ అయ్యాను. కాకపోతే కనుక నేను ప్రికాషన్స్ చాలా త్వరగా తీసుకుంటాను. ఆ ప్రాబ్లం వచ్చిన వెంటనే నేను సాల్వ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తాను నేను ఎప్పుడు కూడా. అందుకేందన డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు నీకు మరీ అంత సిస్టమ్ ఎక్కువగా యూజ్ చేసే పని ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఒక సన్ గ్లాస్ వాడమని చెప్పేసి డాక్టర్ మెన్షన్ చేసింది. అందువలన డాక్టర్ వచ్చేసి చెప్పినట్టు ఈ సన్ గ్లాస్ వాడుతూ, అలాగే నేను ఒక ఐ డ్రాప్స్ కూడా వాడుతున్నాను. అవి వచ్చేసి డ్రై అయిపోయిన కళ్ళకు అదేదో ఫార్ములా ఉంది. ఐ డ్రాప్స్ వచ్చేసి ఇవి అన్నమాట. ఈ ఐ డ్రాప్స్ వచ్చేసి దీనిపైన ఎగ్జాక్ట్గా పేపర్ పేరు చూడిపోయినట్టుంది. కార్బాక్సి ఏదో సోడియం ఐ డ్రాప్స్ అనేదో పూర్తిగా లేదు ఇది, బట్ ఏదైనా కానీ ఐ డ్రాప్స్ అయితే వాడుతూ ఉన్నాను. హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని అనుకున్నప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవడం చాలా బెటరు. ఎందుకంటే ఈ మధ్యనే సింగపూర్లో చూశాను, ఒక న్యూస్ చదివాను, ఒక చిన్న పాపకి ఒక 2 ఇయర్స్ పాటు వాళ్ళు స్మార్ట్ ఫోన్ ఇస్తే ఆ స్క్రీన్ చూసి ఆ పాప చూపోయిందంట. అలాంటి దుస్థితి మనకు రాకూడదు, మనం జాగ్రత్త పడాలి. అంటే చాలామంది అవసరాలు ఉంటాయి. మామూలుగా పని పాట లేకుండా కూర్చొని అనవసరమైన వీడియో చూడడం, ఇప్పుడు నేనున్నాను పొద్దున్న లేచిన నైట్ వచ్చేసి వీడియో షూట్ చేస్తాను. ఎందుకంటే బయట నాకు సౌండ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ. నైట్ మేల్కొని వీడియో షూట్ చేసిన తర్వాత మార్నింగ్ లేవగానే దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో సిస్టమ్ అనేది అవసరం మేరకు వాడుకోవడం ఒక ఎత్తు, అవసరానికి మించి ఎంటర్టైన్మెంట్ కూడా ఇప్పుడు మన టీవీలో ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. కానీ ఫుల్ హెచ్డి స్క్రీన్ ఉండే సెల్ ఫోన్స్ తీసుకొని కళ్ళకు దగ్గరగా పెట్టుకొని చూస్తే కనుక ఇది చాలా డేంజర్. అందువలన మీరు ఎవరైనా సరే యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, అంటే మెడిసిన్ అయితే నేను చెప్పను కానీ డాక్టర్ని అడిగి వాడండి ఐ డ్రాప్స్ అంటే అయితే మాత్రం. ఈ కూలింగ్ గ్లాస్ అయితే కనుక ఖచ్చితంగా వాడటం బెటర్ అని నేను చెప్తూ ఉంటాను. సరే, పైగా ఇది సమ్మరు, ఈ సీజన్లో చాలా ఎక్కువ ఇంకా అంటే డ్రై అయిపోతూ ఉంటుంది. సమ్మర్కి వింటర్కి తేడా ఏంటంటే కనుక వింటర్లో చాలామంది అర్థం చేశారో లేదో, ఐ డ్రైనెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అంతా బాగా సన్వాక్సింగ్ మీద ఉపయోగం మీద ఉంది నాకు. సమ్మర్లో ఏమవుతుంటే కనుక ఆ బయట టెంపరేచర్కి ఈ కళ్ళు పొడిబారిపోయేదానికి డబల్ అవుతుంది ఆ పెయిన్ అనేది. ఎందుకంటే కనుక నేను చాలాసార్లు నా బాడీని నేనే అబ్జర్వ్ చేశాను అనమాట. అబ్జర్వ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే కనుక ఎంప్లాయీస్ చాలామంది చేస్తూ ఉన్నారు. నేను అడిగాను వాళ్ళని కూడా, చాలామందిని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరినీ కూడా అడిగితే మాకు కొంతమంది అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అని దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయలేకున్నారు. ఇంకొంతమంది ఏం ప్రాబ్లం లేదంటున్నారు. ప్రాబ్లం లేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి ఆఫీస్లో ఫుల్గా ఏసీలు ఉంటాయి. ఏసీలు ఉండటం వల్ల సిస్టమ్స్కే కాదు మన ఐస్ కూడా బెటరే. ఎందుకంటే నేను వింటర్లో అబ్జర్వ్ చేశాను, వింటర్లో పెద్దగా నేను ఐ డ్రాప్స్ వాడను. ఎందుకంటే కనుక ఆటోమేటిక్ ప్రకృతి మనకు ఒక ట్రీట్మెంట్ లాగా చేసేసి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఏదో బాక్స్ ఓపెన్ చేసాము అనేది బాగానే ప్యాకింగ్ బాగానే చేసి పంపించినట్టున్నారు. ఇప్పుడు వచ్చేసి పైన అంతా ఎక్కడైనా ప్రెజర్ లేకుండా ఎయిర్ బ్యాగ్ టైప్లో ఇప్పుడు పెట్టే చేసేసాను పక్కన పెట్టాలి. ఇందులో ఇంకా ఏమున్నాయంటే జస్ట్ ఇది ఒక బిల్లు అంతే, మనం కొన్న అమౌంట్ బిల్ ఇది. ఇది వచ్చేసి ఆఫర్లో కొన్నాను నేను. ఇది ఆఫరు, ఆఫర్ ఉందో లేదో కూడా తెలియదు. క్యాజువల్ కొనాలనిపించింది కొన్నాను. ఇది 1250 రూపీస్ పడ్డాయి. ఇవి ఫాస్ట్ ట్రాక్ బ్రాండెడ్ అనమాట. ఇవి ఇంతవరకు ఫస్ట్ వరకు నేను బ్రాండెడ్ వస్తువు కొనింది లేదు.
సో వీటిని కొంచెంసేపు పక్కన పెట్టేద్దాము. ఇన్ని రోజులు నేను ఒక నార్మల్వి వాడేవాడిని, ఇవి వచ్చేసి నాకు తెలిసిన అతను షాప్ ఉంటే కనుక అతను నాకు ఇవి ప్రజెంట్ చేశాడనమాట. అంటే ఇట్లా ఐ ప్రాబ్లమ్స్గా ఉన్నాయి, నేను నాకు వాడుతున్న స్పెక్స్ విరిగిపోయాయంటే తన షాప్ కూడా ఒక సెట్ ఇచ్చాడు. ఇవి నార్మల్టీ వాడుతూ ఉన్నాను. ఏమైనా సరే ఏదో ఏదో ఫ్యాషన్ కోసమో ఇంకోటి కోసమో అయితే మాత్రం కంపల్సరీ కాదు, ఇది ఇది ఐ ప్రొటెక్షన్ కోసమే వాడుతూ ఉన్నాను నేను ఇవి. ఇప్పుడు మనకు వచ్చిన పార్సిల్స్ అవి ప్యాక్ చేసి తీసి చూద్దాం. ఎవరైనా సరే ఎస్పెషల్ ఎందుకంటే కనుక అదే రీజన్ అయితే మాత్రం అదే ఆ కూల్నెస్ అనేది ఉంటే కనుక క్లైమేట్లో మనకు కంపల్సరీగా అది ఎఫెక్ట్ అయితే కాదు మన మీద. కాబట్టి సిస్టమ్స్ వాడేవాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఒక టైంలో నేను అడిక్ట్ అయ్యాను మళ్ళీ తగ్గించుకున్నాను. ఏం చేసినా కూడా మనకు నష్టమా లాభమా? ఓ బాక్స్ ఇచ్చారు, ఇది బాగానే నార్మల్ కవర్, ఇది బాక్స్ చాలా బాగుంది. ఇది దీని మీద ఏదో ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 2299 అంట, ఇది 2300 రూపాయలు అని దీని మీద రేట్ ఉంది. కానీ నేను కొన్నది వచ్చేసి 200 అంటే ఎంఆర్పీలు అలాగే అందరికి తెలిసిన విషయమే కదా, ఎంఆర్పీలు టూ మచ్గా వేస్తారు. ప్లస్ రెండోది వచ్చేసి ఇది ట్యాగ్ జిప్పు తీయకుండా వచ్చేసి రెండింటికి కలిపి ట్యాగ్ వేసారు. ఇది మనము ట్యాగ్ చూపేద్దాం. ఓకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బాక్స్ అయితే బాగానే ఉంది. ఓపెన్ చేసి చూద్దాం. ఎస్ బాగానే వచ్చాయి. ఇది బ్యాగ్స్లో ఏమేమి ఉన్నాయంటే కనుక కూలింగ్ గ్లాసెస్, గ్లాసెస్ క్లీన్ చేసుకునే ఒక క్లాత్, ఒకటేనా ఒకటే, చాలా స్మూత్గా ఉంది ఇది. తర్వాత వచ్చేసి ఫాస్ట్ ట్యాగ్ది ఇది ఒక యూజర్ మాన్యువల్ అనుకుంటా, ఇది యూజర్ మాన్యువల్ వారంటీ కార్డు తెలియదు. ఇది సర్టిఫికేట్ ఆఫ్ వారంటీ అండ్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు అనమాట, ఎలా వాడాలి ఏంటి. డూసు డూ నాట్స్ ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు, డూసు డూ నాట్స్ అని చెప్పేసి. ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోవాలి దీన్ని అంతే, అంతకుమించి అయితే ఇంకేం లేదు. సో దీన్ని కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇది ఫాస్ట్ ట్యాగ్, ఫాస్ట్ ట్యాగ్ క్లాత్ మీద కూడా ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ ఇది వేశారు బ్రాండ్ లోగో. ఓ ఇది ఫైనల్గా మనం బాక్స్ పక్కన పెట్టేసి చూస్తే కనుక స్టెప్స్ స్టెప్స్ ఎలా ఇచ్చారంటే కనుక కవరు, కవర్ పైన ఇంకో కవర్ వేశారు, స్మూత్ కవర్ ఏదో వేశారు. ఇది దీనికి దీనికి కూడా ట్యాగ్ చేస్తున్నారు. ప్యాకింగ్ అయితే కనుక వీళ్ళు చాలా భద్రంగానే చేశారు, ఎందుకంటే ఎక్కడో మనం నేను ఇక్కడ ఏదో చిన్న టౌన్లో ఉండి బుక్ చేశాను కదా, ఇది ఎక్కడి నుంచో రావాలి బేసిక్గా. ఇది పార్సిల్ యాక్చువల్గా ఇది బాంబే నుంచి వచ్చినట్టు ఉంది. ఇది చూస్తే దానిపైన బాక్స్ పైన అడ్రస్ చూస్తే తెలిసింది ఏంటంటే బిల్ మీద ఇన్వాయిస్ ఎక్కడ క్రియేట్ అయింది, ఇది ఎస్ ముంబై, ముంబై నుంచి వచ్చింది, నాసిక్ అని ఉంది దీనిపైన. దీనిపైన కూడా లోపల ఒక ప్రైస్ ట్యాగ్ వేసిస్తున్నారు, ఇది చూడాలి. ఏదో నాకు భయంగా ఉంది, ఎందుకంటే గ్లాసెస్ కదా స్మూత్గా డీల్ చేయాలి, హార్డ్గా డీల్ చేస్తే కనుక ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చిన్నగా తీస్తున్నా. అందుకే ఈ ఒక్కదానికోసం ఎంతసేపు అని అనుకోకండి వీడియో. అందుకే ఏదో ఒక విషయం చెప్తున్నాను, విషయం చెప్తుంటే దీని మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంది. ఎస్ ఇప్పుడు మొత్తానికి ఓపెన్ చేసేసాము మనం. ఇది బాగానే ఇచ్చారు, వీటిని ఇటు సైడ్ నుంచి తీయాలనుకుంటా. ఇది ఎస్ ఇది మొత్తానికి మన గ్లాసెస్ సా రౌండ్ షేపు ప్లస్ బ్లూ కలర్ డిజైన్ వచ్చేలా కొన్నాను నేను. ఇది ఇవి వచ్చేసి మనకు 1250 రూపీస్ పడ్డాయి ఆన్లైన్లో. రెండోది వచ్చేసి నేను గ్లాసెస్ ఇవి సెలెక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే కనుక ఒక టిప్ చెప్తాను చూడండి, ఎవరైనా సరే గ్లాసెస్ తీసుకునే వాళ్ళు ఇవి ఉన్నాయి చూసారా, అంటే ఇవి వచ్చేసి మన ముక్కు పైన ఐస్కి మధ్యలో ఇవి కూర్చుంటాయి. యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే కనుక ఇప్పుడు మన కూలింగ్ గ్లాస్ అనగానే రేబాను ఎనీ బ్రాండ్స్ వస్తాయి. ఫాస్ట్ ట్యాగ్ అనేది మన ఇండియన్ బ్రాండ్, ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా ఇక్కడ వచ్చేసి నాప్స్ రెండు ఒక పిన్ లాగా వచ్చేటివి అయితే మాత్రం తీసుకోకండి, ఎందుకంటే కనుక అవి కొంతమంది నోస్కి సరిగా సెట్ అవుతాయి, ఇంకొంతమందికి సెట్ అవ్వవు. ఇంకోటి వాటితో ప్రాబ్లం ఏంటంటే కనుక సెట్ కాని వాళ్ళకు అది పెయిన్ ఎక్కువ ఇస్తుంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా ప్లెయిన్గా వచ్చేటివి కనుక తీసుకోగలిగితే కనుక చూడండి ఒకసారి దగ్గరగా చూపిస్తాను బ్యాక్ కెమెరాకి ఫోకసింగ్ లేట్ అవుతుంది. ఇది ఇలా ప్లెయిన్గా కనుక వచ్చేటివి అయితే కనుక చాలా బెటర్మెంట్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు నేను నా డమ్మీ గ్లాసెస్ కూడా గతంలో ఇవి డమ్మీ టీవీ నాకు మామూలుగా యాక్చువల్గా ఎంత 60 రూపీస్ 70 రూపీస్ మామూలు ఫుట్పాత్ మీద దొరికేటివి,
ఇవి కూడా ఫస్ట్ ఇక్కడ నాప్స్ వచ్చేటి తీసుకున్నాను నేను. అవి పోయిన తర్వాత ఇతను షాప్లో ఇచ్చినప్పుడు నాకు ఇవి పెట్టుకున్న తర్వాత చాలా కంఫర్టబుల్ అనిపించింది. కాబట్టి ఈ టిప్పునైతే దృష్టిలో పెట్టుకోండి, ఎవరైనా సరే డమ్మీటి కొన్నా ఒరిజినల్టీ కొన్నా కానీ ఇదైతే కనుక కంపల్సరీగా అబ్జర్వ్ చేసుకోనండి. ఇవైతే కనుక నాకైతే కంఫర్టబుల్ అనిపించింది. మీకు ఒకవేళ నాప్సే బాగుంటాయి, మాకు అదే స్టైలిష్ నచ్చిందంటే తీసుకోండి, అది ఏమి మీ ఒపీనియన్ బట్టి డిసైడ్ ఉంటుంది. సో ఇవి మొత్తానికి మన సన్ గ్లాసెస్. ఇవి నేను కొద్ది రోజులు వాడిన తర్వాత మీకు ఎప్పుడైనా అంటే మళ్ళీ దీన్ని రివ్యూ చేసానికి ఇదే పెద్ద ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏం కాదు కదా, ఇదేమి జస్ట్ అంటే కూలింగ్ గ్లాసెసే, పనితీరు ఎలా ఉంటుందో ఎప్పుడో ఒకసారి మెన్షన్ చేస్తాను మీకు. ఇది హెల్త్కి సంబంధించి మనం ఐస్ చెప్పాను కదా ఇప్పటి వరకు, ఈ ఐ డ్రాప్స్ కానీ ఇవి కానీ అన్నింటి గురించి హెల్త్ ఇష్యూస్ హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు మనం దాని గురించి సంబంధించి పూర్తిగా మీకైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నేను. అది మొత్తానికి మన కొత్త సన్గ్లాసెస్ అన్బాక్సింగ్. సో ఇక మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉండే రెడ్ కలర్ సింబల్ సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మీకు బెల్ సింబల్ కనబడుతుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక కొత్త వీడియోస్ వచ్చినట్టు నోటిఫికేషన్ వస్తాయి. మరియు మీ అభిప్రాయాలను కామెంట్లో రూపంలో తెలియజేయండి. ఫైనల్గా మన ఛానల్ 18 తెలిసినాక షేర్ చేయండి.